నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 271కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 21, 2018. టైం వచ్చేసరికి 7:50 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కొత్త ఫీచర్ అనేది తీసుకొని వచ్చింది. 100 దేశాల్లో ఈ ఫీచర్ అనేది తీసుకొని వచ్చింది, ఆఫ్లైన్ కంటెంట్ సేవ్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఏదైతే మీరు ఆర్టికల్స్ చదువుతూ ఉంటారో, మీరు ఎక్కువగా ఏదైతే న్యూస్ చూస్తూ ఉంటారో, ఇట్లాంటివన్నీ ఇది ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఆ కంటెంట్ మళ్ళీ మీరు చదువుకోవడానికి వీలుగా మీకు చూపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ ఫీచర్ అయితే యాడ్ చేసింది. ఇది ఇండియాలో కూడా వచ్చిందని చెప్పేసి విన్నాను, నాకైతే రాలేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ అంటే అప్డేట్లో వస్తుంది మీకు, క్రోమ్ బ్రౌజర్ మీరు అప్డేట్ చేస్తే ఈ ఫీచర్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి గార్మిన్ నుంచి గార్మిన్ 4 Runner 645 అని చెప్పేసి ఒక వాచ్ని ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర 40,000 రూపాయల దాకా ఉంది. సో ఇది మీకు వాళ్ళ ఓన్ స్టోర్లో లభిస్తుంది, పేటిఎం మాల్లో లభిస్తుంది, అండ్ అమెజాన్లో కూడా ఇది సేల్కి అయితే రాబోతుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే మీరు సాంగ్స్ దీనిలో స్టోర్ చేసుకోవచ్చు, జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. సాంగ్స్ మీరు 500 సాంగ్స్ వరకు మీరు ఈ వాచ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకొని ఇది బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఫోన్కి దీనికి ఇంకేం సంబంధం లేదు, జస్ట్ మీ వాచ్ నుంచే మీరు సాంగ్స్ అయితే వినవచ్చు. ఏదైనా ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు కంటెంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ యాప్స్ నుంచి వాటి నుంచి కూడా మీరు సాంగ్స్ అయితే వినవచ్చు. అండ్ ఇంకా దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు, అడ్వాన్స్డ్ రన్నింగ్ డైనమిక్స్ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు, అండ్ బ్రిస్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే చెప్తూ ఉన్నారు. వీటి గురించి మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ దీనిలో మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ చూసుకుంటే ఇది మీకు 7 డేస్ వరకు వస్తుంది, అప్ టు 7 డేస్ అని చెప్తున్నారు. ఒకవేళ మీరు బ్లూటూత్ ఆన్ చేసి మ్యూజిక్ వింటూ జీపీఎస్ కూడా ఆన్లో ఉంచితే మాత్రం 5 అవర్స్ వరకు మీకు కంటిన్యూస్గా బ్యాటరీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 39,990 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్లో మనకి యాపిల్ వాచ్ వస్తుంది, యాపిల్ వాచ్ కంటే దీని ప్రైస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. అండ్ వచ్చి మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 Power అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు మనకి న్యూస్ అంతా బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. ఇది Android 1 సాఫ్ట్వేర్ మీద రన్ అయ్యే ఫోన్. ఇది మీకు బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి మోటో డింపుల్ ఉంది కదా అక్కడ ఉంది, అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు 19:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లేతో రాబోతుంది. సో ఇది మనకి ఫిజికల్గా చూస్తుంటే ఈ ఫోన్లో కనపడుతున్న ఇన్ఫర్మేషన్ అయితే లైవ్ ఇమేజ్ ప్రకారం. అండ్ ఈ ఫోన్ మీకు టైప్ సి పోర్ట్తో వస్తుంది. మామూలుగా మనకి మోటోలో ఫోన్స్లో టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనికి హార్డ్వేర్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ ప్రాసెసర్తో వస్తుంది ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే. సో ఈ ఫోన్ అయితే మనకి ఫ్యూచర్లో రాబోతుంది, తొందరలోనే ఇది మార్కెట్లోకి అయితే రావచ్చు. చూద్దాం మోటో 1 Power ఇండియాకి తీసుకొస్తారేమో. అండ్ ఇష్యూ మనకి షామీ నుంచి షామీ Redmi 6 Pro అండ్ MI Pad 4ని వీళ్ళు జూన్ 25 అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు. కాకపోతే Redmi 6 Pro సంబంధించి ఒక చైనీస్ వెబ్సైట్ అయితే అన్బాక్సింగ్ పిక్చర్స్ అయితే పెట్టేసింది. సో ఇది చూస్తే సేమ్ Redmi Note 5 Pro లాగే ఉంది, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే, ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మీకు కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. 19:9 ఎక్స్పెక్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ అన్ని మాక్సిమం ఎగ్జాక్ట్గా సిమిలర్గా మనకి Redmi Note 5 ఏదైతే ఇప్పుడు ఇండియాలో మనం వాడుతున్నామో 625 ప్రాసెసర్ మోడల్ సేమ్ అట్లనే ఉన్నాయి. దీనిలో కూడా మీకు Redmi 6 Pro లో కూడా 625 ప్రాసెసర్ వస్తుంది, Snapdragon 625 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 12 MP ప్లస్ 5 MP కెమెరా సెటప్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి ఓన్లీ 5 MP కెమెరా ఉంది Redmi 6 Pro లో. 4000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే అఫీషియల్గా జూన్ 25 ఈ ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. అండ్ షామీ అయితే అఫీషియల్గా MI Pad 4 గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళ వైబో అకౌంట్లో అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. దీళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు Snapdragon 660 ప్రాసెసర్తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు MI Pad 4లో. అండ్ దాంతోపాటు స్మార్ట్ గేమ్ యాక్సలరేషన్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇది మీకు క్లాక్ స్పీడ్ని, హై క్లాక్ స్పీడ్లో రన్ చేస్తుంది CPUని గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు. సో గేమింగ్లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం, ఎంఐ ప్యాడ్స్ అయితే మనకి ఇండియాకి అయితే రావు, MI 6 Pro కూడా రాకపోవచ్చు. Snapdragon 625 ప్రాసెసర్స్ ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో, మ్యాక్సిమం ఇది కూడా ఇండియాకి తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు Redmi 6 Pro కూడా. అండ్ నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచి, షామీ ఇండియాలో ఈరోజు ఒక బ్లూటూత్ స్పీకర్ని లాంచ్ చేసింది, Xiaomi Pocket Speaker 2 అని చెప్పేసి దీని పేరు పెట్టారు. సో ఈ స్పీకర్ అయితే మీకు Xiaomi MI.com అవైలబుల్గా ఉంది. ఇది 1499 రూపాయలు వీళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే, సో ఈ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఇండియాలో ఈ స్పీకర్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మీకు కంటిన్యూస్గా 7 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఇస్తుంది, 7 అవర్స్ మీరు దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు ఒకసారి ఛార్జ్ పెట్టి. సో దీనిలో మీకు 5 వాట్ స్పీకర్ ఉంటుంది. ఇది JBL గో ఈ దీని కాంపిటీషన్ ఇవ్వచ్చు. రెండు మీకు పోర్టబుల్ స్పీకర్స్, అది కూడా పాకెట్ స్పీకర్, చిన్నగా ఉంటాయి రెండు స్పీకర్స్. సో ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. చూద్దాం ఈ స్పీకర్ నేను కొనడానికి ట్రై చేస్తాను, దాన్ని మనం JBL గోతో కూడా కంపేర్ చేసి చూద్దాం రెండింటిలో దేని ఆడియో క్వాలిటీ బాగుంటుందో. ప్రజెంట్ అయితే
JBL గో మీకు బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఎక్కువ కొనేదైతే ఇదే కొంటూ ఉంటారు పోర్టబుల్ స్పీకర్ అయితే. చూద్దాం ఎంఐ స్పీకర్ టూ దీనికి ఎంత కాంపిటీషన్ ఇస్తుందో. అండ్ షూ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ బోన్సాయ్ అని చెప్పేసి ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీని అక్వైర్ చేసుకుంది, అంటే కొనుక్కుంది. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అయితే చేయబోతున్నట్లు మనకు అర్థమవుతుంది ఈ వీళ్ళని కొనుక్కోవడం వల్ల. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అంటే మనకి మొబైల్స్ మీద దృష్టి అయితే పెట్టదు. ఇప్పుడు అన్ని మొబైల్స్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ స్కోప్ ఇస్తున్నాయి. ప్రాసెసర్లు కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సహాయంతో చాలా పనులు చేస్తూ ఉన్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ అయితే మనకి ఎక్కువ కంప్యూటర్స్ మీద దృష్టి పెడుతుంది. చూడాలి మరి ఈ ఆర్టిఫిషియల్ ఏదైతే ఏఐ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారో ఫ్యూచర్లో మనం ఏం చేంజెస్ చూస్తాం మైక్రోసాఫ్ట్ తరపు నుంచి. అండ్ షూ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక కొత్త ఆఫర్ తీసుకొని వచ్చింది, గూగుల్ పిక్సెల్ టు పిక్సెల్ టు ఎక్సెల్ మీద. ఎయిర్టెల్ ఆన్లైన్ షాప్ నుంచి మీరు ఈ ఫోన్స్ కొంటే మీరు ఫస్ట్ అయితే కొంత డబ్బులు పే చేయాలి, తర్వాత మీరు ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఆఫర్ అయితే వస్తుంది ఈ ఫోన్స్తో పాటు మీకు. తర్వాత మీరు మంత్లీ మంత్లీ కొంచెం డబ్బులు పే చేయాలి. ఒకసారి ఆఫర్ మొత్తం ఒకసారి చూస్తే మనం ఫస్ట్ మనం పిక్సెల్ టూ చూస్తే పిక్సెల్ టూ 64 GB మోడల్ డౌన్ పేమెంట్ మీరు 10,599 రూపాయలు చేయాలి. అండ్ ఒకవేళ మీరు పిక్సెల్ టూ 128 GB మోడల్ తీసుకోవాలనుకుంటే 12,599 రూపాయలు డౌన్ పేమెంట్ అయితే చేయాలి. అదే మీరు గూగుల్ పిక్సెల్ టూ ఎక్సెల్ తీసుకోవాలనుకుంటే 15,999 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి 64 GB మోడల్కి. అదే పిక్సెల్ టూ ఎక్సెల్ 128 GB మోడల్ తీసుకోవాలనుకుంటే 22,599 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ ఫస్ట్ మీరు పేమెంట్ అయితే చేయాలి ఎయిర్టెల్ ఆన్లైన్ షాప్లో. అండ్ నెక్స్ట్ మీకు 18 నెలలు మీరు కంటిన్యూస్గా ఏదైతే వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారో పోస్ట్ పెయిడ్ ఆఫర్, సో అదైతే మీరు తీసుకోవాలి. 18 నెలలు మీరు 2,799 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ అయితే చేయించుకుంటూ ఉండాలి. ఈ రీఛార్జ్లో మీకు చాలా ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళు. అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి మీకు, పర్ మంత్ మీకు 50 GB డేటా వస్తుంది, అండ్ రోమింగ్ కూడా ఫ్రీ మీకు, ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుంది. ఎస్ఎంఎస్లు రోమింగ్ ఇవన్నీ ఫ్రీ. అండ్ ఇంకా మీకు 1 ఇయర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఎయిర్టెల్ టీవీ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. సో ఈ ఆఫర్స్ అన్ని మీకు 2,799 రూపాయలు మంత్లీ ప్యాక్లో అయితే మీకు వస్తాయి. సో ఇట్లా మీరు మిగిలిన అమౌంట్ అయితే 18 నెలలు మీరు ఇట్లా పేమెంట్ అయితే చేయాలి. ఆ పేమెంట్లో మీకు ఈ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ షూ మనకి సోనీ నుంచి సోనీ ఎక్స్పీరియా X1 X2 సంబంధించిన కొంతమంది యూజర్స్ అయితే వాళ్ళ ఫోరమ్స్లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిస్ప్లే మీద వైట్ కలర్ మార్క్స్ డాట్స్ ఇలా వస్తూ ఉన్నాయి. మనం డిస్ప్లే టచ్ చేస్తూ ఉంటాం, డిస్ప్లే రబ్ చేసినా కానీ టచ్ చేసినా కానీ వాళ్ళకి వైట్ కలర్లో లైన్స్ డాట్స్ కనపడుతున్నాయని చెప్పేసి సోనీకి అయితే కంప్లైంట్ చేశారు. సోనీ దీని గురించి రియాక్ట్ అయ్యింది. ఇది డిస్ప్లే స్వభావం అంతా, డిస్ప్లే యొక్క స్వభావమే అంతా, ఇది ప్రోడక్ట్ యొక్క డిఫెక్ట్ అయితే ఏమి కాదు, అన్ని ఫోన్స్ మీకు అట్లనే వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది కొంచెం చూడడానికి అయితే మనకి వెరైటీగా ఉంది. మనకి ఎవరైనా ఫోన్ కొన్నప్పుడు కానీ ఇట్లా చేస్తున్నప్పుడు మనకి ఆ డిస్ప్లే మీద వైట్ కలర్ మార్క్స్ డాట్స్ చూస్తున్నప్పుడు మనకి కొంచెం చిరాకు అయితే వస్తుంది. సోనీ అయితే రీప్లేస్మెంట్ చేయడం ఇట్లాంటివి అయితే మాట్లాడలేదు, అది డిస్ప్లే స్వభావమే అంత అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సోనీ నుంచి సోనీ ఎక్స్పీరియా XZ3కి సంబంధించి GFX బెంచ్ మార్క్ మనకి దాని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది మీకు ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు 2K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది. అండ్ 19 MP బ్యాక్ కెమెరా ఉంది, 13 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. సో ఇలా మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. 6 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు మనకు కనపడుతుంది ఈ పిక్చర్ ప్రకారం చూసుకుంటే. సో ఈ ఫోన్ అయితే వీళ్ళు ఐఫాలో లాంచ్ చేయొచ్చు. ఐఫా ఆగస్ట్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 2018 ఎండింగ్కి. సో అక్కడ దీన్ని లాంచ్ చేస్తారన్నట్లుగా మనకి న్యూస్ అయితే ఉంది. చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారో సోనీ X3ని. అండ్ ఆ ప్రీమియం మోడల్స్ కూడా ఇంకా ఏమి తీసుకురావట్లేదు, చూడాలి ప్రీమియం మోడల్స్ ఎప్పుడు తీసుకొస్తారు. వాటిలో 4K డిస్ప్లే ఉంటాయి అండ్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి, చూద్దాం ఆ మోడల్స్ ఎప్పుడు తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10, ఇది 10th anniversary ఫోన్ అని చెప్పొచ్చు గెలాక్సీ సిరీస్లో. సో దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ, చూడాలి సామ్సంగ్ ఏం కొత్తగా చేస్తుందో. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. సో ఇది సామ్సంగ్ నుంచి అఫీషియల్ ఇమేజ్ అయితే కాదు, ఇది కాన్సెప్ట్ ఇమేజ్ అని చెప్పొచ్చు. దీనిలో చూస్తే మొత్తం ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో కనపడుతుంది. సో ఇట్లా ఉండబోతుంది అన్నట్లుగా ఈ ఇమేజెస్ అయితే బయటకు వస్తున్నాయి సామ్సంగ్ గెలాక్సీ S10 సంబంధించి. ఇట్లాంటి ఫోన్స్ మనం ఆల్రెడీ చూసాం, ఒప్పో ఫైండ్ ఎక్స్ కూడా మనకి ఇట్లనే ఉంది సేమ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో. సో చూడాలి మరి సామ్సంగ్ ఏం చేస్తుందో. iPhone X లాగా ఐఫోన్ కూడా 10th anniversary ఫోన్ iPhone X తీసుకొచ్చింది, ఇట్లా ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తారని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈసారి తొందరగానే లాంచ్ చేస్తారన్నట్లు న్యూస్ ఉంది, S10ని జనవరిలోనే లాంచ్ చేస్తారన్నట్లుంది. చూద్దాం ఎప్పుడు వస్తుందో సామ్సంగ్ గెలాక్సీ S10. అండ్ షూ మనకి నోకియా నుంచి నోకియా X6 గ్లోబల్ వేరియంట్ వాళ్ళ వెబ్సైట్లో దర్శనం అయితే ఇచ్చింది ఫైనల్గా. సో ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వెబ్సైట్లో అయితే గ్లోబల్ వర్షన్ అయితే కనపడింది. మనం తొందరలో దీన్ని మార్కెట్లోకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ షూ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పవర్, దీని గురించి మీరు వినే ఉంటారు, ఇంతకుముందు ఎప్పుడు యాపిల్ దీన్ని అనౌన్స్ చేసింది. ఈ ఎయిర్ పవర్ అంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇక్కడ మీరు అన్ని ఛార్జ్ చేయబెట్టచ్చు. ఐఫోన్ ఛార్జ్ పెట్టచ్చు, వాచ్ని యాపిల్ వాచ్ని ఛార్జ్ పెట్టచ్చు, యాపిల్ ఎయిర్ పాడ్స్ని అన్నింటిని మూడింటిని ఒకేసారి
మీరు ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. దీన్ని జూన్లో తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు, జూన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇది సెప్టెంబర్కి పోస్ట్ పోయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనిలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్లే పోస్ట్ పోన్ అవుతున్నట్లు మనకి న్యూస్ అయితే బయటకు వస్తుంది. అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే మలేషియాలో జరిగింది. కార్డిల్ ఫండ్ అని చెప్పేసి ఒక మలేషియన్ కంపెనీ, వీళ్ళు మలేషియన్ స్టార్టప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఒక 700 ఇంకా స్టార్టప్ కంపెనీస్కి అయితే హెల్ప్ చేశారు. సో ఈ కంపెనీ సీఈఓ ఎవరైతే మూల సృష్టికర్త ఉన్నారో నజరిన్ హసన్, సో ఇతను ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్. సో చాలామందికి ఇతను స్ఫూర్తిగా నిలిచాడు. సో ఇతను దురదృష్టవశాత్తు ఛార్జింగ్ పెట్టిన ఫోన్, అంటే ఇతను రెండు ఫోన్స్ వాడుతూ ఉంటారు, బ్లాక్బెర్రీ అండ్ హువావే ఫోన్స్. ఈ రెండు ఫోన్స్ ఛార్జింగ్ పెట్టి తన బెడ్రూమ్లో పడుకున్నాడు, బెడ్ సైడ్ ఈ రెండు ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్నాయి. సో రెండిట్లో ఒక ఫోన్ అయితే బ్లాస్ట్ అయింది, మొత్తం ఫైర్ అయితే వచ్చింది, మొత్తం బెడ్ అంతా కాలిపోయింది. సో ఈ సంఘటనలో అయితే ఇతను మరణించాడు. ఎగ్జాక్ట్గా ఏ ఫోన్ పేలిందో ఈ రెండు ఫోన్స్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. రెండు ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టి పడుకున్నట్లు వీళ్ళ బంధువులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలామంది టెక్ ఎంటర్ప్రెనర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇతనైతే. సో అనుకోకుండా మనం రోజు చేసే పనులే, మొబైల్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాం రోజు మనం. సో ఇట్లాంటి పనుల వల్ల ఇట్లా జరగడం చాలా దురదృష్టకరం. సో ఇతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. సో దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూర్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.